ముందస్తు వస్తే ఎట్లా? ప్రతిపక్షాల్లో టెన్షన్, ఖర్చులకు ఎక్కడి నుంచి తేవాలని హైరాణ. ఇప్పటి నుంచే నిధుల సమీకరణపైన కొందరి ఫోకస్. ఉన్న జాగలు ఆస్తులు అమ్ముకునే ప్రయత్నాలు. దేశంలోనే కాస్ట్లీ ఎన్నికగా నిలిచిన హుజూరాబాద్ బైపోల్, ఆ ఎఫెక్ట్ రాబోయే ఎన్నికలపై ఉండొచ్చని అంచనా. పైసలు కేసీఆర్ దగ్గర వేల కోట్లున్నాయండి. ఓటుకు 20,000 ఇచ్చినా ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు. 20,000 ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాడు. ఎందుకంటే హుజూరాబాద్లో 6,000 నుంచి 10,000 రూపాయలు ఇచ్చింది. లాస్ట్ మినిట్లో వాళ్ళు ఓట్లేరనుకుంటే 10-15,000 రూపాయలు కూడా పడేసి ఓటు వేయించుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ జనాలు నమ్మలే. సో రేపు కేసీఆర్ పైసలు కేసీఆర్ దగ్గర బలంగా ఉన్నాయి. 2018లో చూసినాం, కొంగర కాలంలో మీటింగ్ పెట్టి ఇమ్మీడియట్గా 10-10 కోట్లు ఇచ్చి పంపించిండు. మళ్ళీ తర్వాత ఇంకొక 10 కోట్లు ఇచ్చిండు. సో ఈసారి కేసీఆరే డైరెక్ట్గా 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంది ఒక్కొక్క ఎమ్మెల్యేకి. కానీ పైసలతోనే ఎప్పుడు గెలుస్తాం అనుకుంటే పొరపాటు. అదే దాన్నే నమ్ముకున్నాడు కేసీఆర్. ఏం చేశారు హుజూరాబాద్లో, వెనక్కి తిరగమని చెప్పారు. అది ఏం చేయాలో అది చేసి చూపించారు. ఈ డిసెంబర్లో లేదా వచ్చే ఏడాది మార్చిలో, వాస్తవానికి రాష్ట్రంలో 2023 డిసెంబర్ నాటికి అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే 2022 డిసెంబర్ లేదంటే 2023 మార్చిలో ముందస్తు ఎన్నికలకు పోనున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. లాస్ట్ టైం టర్మ్ ముగియడానికి 8-9 నెలలు ఉండగానే సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు 2019 ఏప్రిల్ మేలో జరగాల్సిన ఎన్నికలు ముందస్తు వల్ల 2018 డిసెంబర్లోనే జరిగాయి. ఇప్పుడు కూడా ముందస్తు ఎన్నికలకు పోవాలని టీఆర్ఎస్ చూస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇక్కడ గవర్నమెంట్ని డిజాల్వ్ చేసిన తర్వాత 6 నెలలలోపు ఎలక్షన్స్ నిర్వహించాలి. ఒకవేళ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే 6 మంత్స్ వరకు ఎలక్షన్స్ నిర్వహించాలి. కానీ ఒకవేళ సార్వత్రిక ఎన్నికలకి 6 నెలల ముందు కనుక ప్రభుత్వాన్ని రద్దు చేసి వెళ్దామనుకుంటే కేంద్రం బీజేపీ సపోర్ట్ లేనిది కేసీఆర్కి అవకాశం ఉండదు. వాళ్ళు ఒకవేళ సపోర్ట్ చేస్తే ఇమీడియట్గా ఎలక్షన్లు పెట్టవచ్చు. వాళ్ళు ఒకవేళ మేము ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, మేమెందుకు వదులుకుంటామని సార్వత్రిక ఎన్నికల వరకు జరిపితే జరపచ్చు. కానీ ఇది జరిగే అవకాశం ఉందని ముందే పసిగట్టే కేసీఆర్ 6 నెలల ముందు డిజాల్వ్ చేయకుండా 1 సంవత్సరం ముందు చేశాడనుకోండి. సో ఆ సంవత్సరం ముందు చేస్తే మళ్ళీ 6 నెలలలోపు జరగాలి. కాబట్టి కేంద్రం సార్వత్రిక ఎలక్షన్ల కంటే ముందు ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా ప్లాన్ అయితే చేస్తున్నాడు, గట్టిగానే ముందస్తుకు వెళ్ళాలన్న ప్లాన్ చేస్తున్నాడు. ఇంకొక వైపున కేసీఆర్ ముందస్తుకెళ్ళినా తర్వాత వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ప్రజలైతే క్లారిటీగా ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఏదేమైనా పైసలతోనుందండి. అంటే ఈ దేశంలో ఎక్కడా జరగని కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్ ఎక్కడ అంటే తెలంగాణలోనే. తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ మన దగ్గరే జరుగుతుంది అత్యంత కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే ఎట్లా అని ప్రతిపక్ష పార్టీల లీడర్లు టెన్షన్ పడుతున్నారు. టికెట్ కన్నా ఎన్నికల్లో చేయాల్సిన ఖర్చు గురించే ఎక్కువగా మదన పడుతున్నారు. పోటీ చేసేందుకు సిద్ధమే కానీ ఖర్చు పెట్టడానికి కోట్లకు కోట్ల డబ్బు ఎక్కడి నుంచి తేవాలని ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో నానాటికి ఎన్నికల ఖర్చు పెరిగిపోతున్నది. ఇటీవల హుజూరాబాద్లో జరిగిన ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత కాస్ట్లీగా నిలిచింది. ఈ ఎఫెక్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు అధికార పార్టీ లీడర్లు సిద్ధమై ఉంటే ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం డబ్బుల కోసం తంటాలు పడుతున్నారు. కరోనాతో 2 ఏళ్లుగా వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలు జరిగితే అప్పటికప్పుడు డబ్బులు పుట్టడం కష్టమని లీడర్లు భావిస్తున్నారు. టీఆర్ఎస్లో ప్రజా వ్యతిరేకత గుబులు. ఇప్పుడు వీళ్ళు ప్రచారానికే పోలేరండి, మీరు రాళ్ళు గుడ్లు ఇచ్చేస్తారు చూడరు మీరు. ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే వాళ్ళకి భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది. కోడిగుడ్లు టమాటలే, రేపు అదే జరుగుతుంది చూడరు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు లేవు. మస్తు పైసలు సంపాదించు. ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించింది, 100 కోట్లు. వాళ్ళకి పైసలతో ఇబ్బంది లేదు, కానీ ప్రజలు కొడతారేమని ఇబ్బంది, అంతే. ఇగో 5 రైతుల ఆత్మహత్య, ఇది వార్త. 5 రైతుల ఆత్మహత్య. రైతులను రాజులు చేసినాం, రైతులు కార్లలో తిరుగుతున్నారు అని మోసం చేసే మాటలు మాట్లాడే
అయ్యా కొడుకులు ఒకసారి వార్త చూడాలి. ఐదుగురు రైతుల ఆత్మహత్య,